10 సంవత్సరాల మోదీ పాలన దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని, పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత బీజేపీ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కిందని, ప్రజలు మరోసారి గెలిపించి మూడోసారి ప్రధానమంత్రిగా మోదీని చూడాలని కోరుకుంటున్నారని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలో మండల బీజేపీ అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో సోమేశ్వరాలయం నుండి చేకుంట మెదక్ రహదారి చౌరస్తా వరకు భారీ ర్యాలీ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో పాల్గొనేందుకు వచ్చిన రఘునందన్ రావుకు నాయకులు కార్యకర్తలు డప్పు చప్పులతో బోనాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పాలనలో అప్పుల పాలు అయిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయిందని, ప్రజలను ప్రలోభాల గురి చేస్తూ కాలనీ నెట్టుకోస్తుందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసే మెదక్ పార్లమెంట్ సీటును ప్రధాని నరేంద్ర మోదీకి కానుకగా ఇవ్వాలని, భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ బీజేపీ ఓటు వేయాలని ఆయన అన్నారు. సర్పంచ్ అందమా? నరేంద్ర మోడీ
జగన్మోహన్ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. రైతులను చూసినాం, దేవుణ్ణి చూసినాం, అవకరుపులైన భూమిని బియ్యం ఇచ్చినాం, చదువుకున్న పిల్లల కోసం స్కిల్ డెవలప్మెంట్ పెట్టినాం. ఇట్లా చెప్పుకుంటా పోతే తెల్లారుతుంది. కానీ శంకరంపేట మా అక్కడ 4 గంటల నుంచి వచ్చి ఇక్కడ నిలబెడుతున్నారు. దావ అడుగుతా ఉండేది నాకు పిచ్చలేదు బిడ్డాలి. దాన్ని కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది తప్ప నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఏ పేదోడి కూడా నష్టం జరగాలని చూసినాం. నష్టం జరగకూడదని చూసినాం. బాత్రూమ్ లేకపోతే తెల్లారేసరికి సూర్యుడు వచ్చేవరకే చెంబట్టుకొని చెరువు గట్టకు పోయేటువంటి ఆడబిడ్డల ఇచ్చేత మానం కాపాడాలని ప్రతి ఇంటి ముంగట ఒక బాత్రూమ్ కట్టించింది. ఎవరు కట్టించినాక ఆఖరికి అంత అయిపోయినాక ఊరంతా అందరినీ తీసుకుపోతారు. నువ్వైనా నేనైనా కానికి పోతాం, కానికి పోతామన్న ఆఖరికి దానికి వైకుంఠ ధామానికి కూడా ఒక్కొక్క వైకుంఠ ధామానికి 10 లక్షల రూపాయల్ని ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. గ్రామ పంచాయతీలలో సర్పంచులు ఈ మాత్రమైన పనులు చేసిరంటే ఊర్లలో ఆ మాత్రం మేరీలు వచ్చినాయి, ఆ మాత్రం సీసీ రోడ్లు వచ్చినాయంటే ఉపాధి హామీ పథకం కింద భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్న పనులు జరిగినాయి తప్ప ఇంకొకటి కాదు. మీ ఊళ్ళో పోయినాక మీ సర్పంచ్ గారిని కానీ ప్రతి గ్రామ పంచాయతీకి 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులిచ్చి గ్రామ పంచాయతీని కాపాడింది ఎవరంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకని ఒక్కసారి మెదక్ ఎంపీ బీజేపీనే కాదు, మెదక్ ఎమ్మెల్యే బీజేపీనే కాదు, అప్పుడప్పుడే వెనకటికి ఇందిరమ్మ చెప్పింది మీ మెదక్ రైలు ఇద్దా అని ఇచ్చిందా? 1980లో చెప్పింది ఇందిరమ్మ మెదక్ రైలు ఇద్దా అని. మొన్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక మెదక్ రైలు వచ్చిందావా? ఎవరైనా మా అక్క అందరినీ రామ్ చూసా.